ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరలా ఒక అంశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యానికి దేవునికి నేను ఋణస్థురాలనై ఉన్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. గత ధ్యానాంశాలన్నింటిలో కూడా మీరు మమ్మల్ని నడిపించి ప్రభు అనేక రీతులుగా మా అందరితో లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్న తండ్రి మీకు స్తుతులు. ఈ సమయంలో కూడా ప్రభు మరలా ఉదయకాల సమయంలో అనేకుల గృహంలో మీ బిడ్డలందరితో కూడా మీ యొక్క మాటలు పంచుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన మరొక అంశం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. పాట పాడుతూ ఉండగా మా స్వరాన్ని వాడుకొని నామానికి మహిమ తెచ్చుకున్నాను. ఈ దీవెనలో ఇస్తున్నామలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అనే పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికే రావా బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రావా బయట నిలువనేలా. దేవుని రక్షణ ఓడలోపల రక్షించబడేనోవహు. దేవుని మాట వినక వెలుపల నా ప్రజలు, దేవుని మాట వినక వెలుపల నా ప్రజలు తినుచు త్రాగుచు పాపములో నశించిరి జల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రావా బయట నిలువనేలా. మరొకసారి ప్రభు నామములో అందరికీ నా వందనాలు. గత వారములో గృహములో సమాధానము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినాన మరొక అంశం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాన దేవుని సంకల్పంలో కుటుంబము అనేటువంటి అంశం ద్వారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని సంకల్పంలో కుటుంబం. ఆది కాండము 2వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనపడద్ది, మొట్టమొదటి కుటుంబం. 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆదాము యొక్క స్టోరీ మనకు కనపడద్ది. దేవుడు ఆదామును ఎలా తయారు చేశాడో, సాటి అయిన సహకారం ఎలా ఆయన తయారు చేశాడో, ఆయనకి ఏమేమి దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పబడినయో, అవి ఎలా వారు అర్థం చేసుకున్నారో, వారి జీవితాల్లో ఎలా వాటిని మరి నిర్వర్తించారు అనే దాన్ని మనం ఆ క్రిత అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయం అంతట్లో ప్రారంభంలో సృష్టి, తర్వాత సృష్టినంతటిని చేసిన తర్వాత మానవుణ్ణి దేవుడు తన యొక్క పోలికలో తయారు చేసుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన సంకల్పంతో మానవుణ్ణి మరి తయారు చేసిన విధానం మనకు కనపడద్ది. ఆ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మనం అనేకసార్లు ఇది అలవాటైపోయినటువంటి ఒక పదముగా ఏదేను తోట అనేటువంటి పదాలు మనం ఎక్కువసార్లు వాడుతూ ఉంటాం. మనం ఇది తెలిసినటువంటి అధ్యాయము, స్టోరీ కాబట్టి. కానీ ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఏమి వ్రాయబడిందంటే తూర్పు ఏదేనులో
ఏదేను అనేటువంటి ఒక ప్రాంతములో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచెను. ఏదేను అనే ప్రాంతములో దేవుడు ఒక తోటను వేసి తాను నిర్మించినటువంటి నరుని దానిలో ఉంచెను అనేటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే తోట ముందా మానవుడు ముందా అంటే ముందుగా తోటనే దేవుడు నిర్మాణంలో ఉంచాడు. ఎందుకు ఈ తోట అంటే మరి మానవుని యొక్క అవసరాలు తీర్చబట్టడం కోసం. మానవుడికి ఆహారం అవసరమని దేవునికి తెలుసు. మానవుడు నివసించడానికి ఒక మంచి ప్రాంతం అవసరమని ఆయనకు తెలుసు. కనుక ఆ తోటను దేవుడు నిర్మాణం చేసినట్లుగా తాను నిర్మించినటువంటి నరుని అందులో నివాసము కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనం గ్రహించాలి. మరియు దేవుడైన యెహోవా 9వ వచనంలో చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు రుచిదియనై అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఆ నేలను సేద్యం చేసింది లేదు, మొక్కలు నాటింది లేదు. దేవుడు ఆజ్ఞాపించగానే ఆ నేలలో నుండి జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి మొక్కలను ఆ యొక్క మరి ఏదేను వనంలో మరి అది ఒక లోయ లాంటిది ఆ నేలలో నుండి ఈ మొక్కలను మొలిపించినట్టుగా మరి ఇక్కడ వ్రాయబడింది. ఎందుకు ఈ మొక్కలు అంటే ఇవి చూడటానికి చాలా అందముగా కనపడుతున్నాయి అంట, ఆహారానికి మంచిది. ఇలాంటి మంచిది రమ్యమైనటువంటిది దానిలో మానవుడు జీవించాలి, బ్రతకాలి అని మానవుని యొక్క క్షేమము కొరకు తాను ఏర్పాటు చేసుకుని మరి ఆయన సంకల్పంలో ఒక మంచి ప్రాంతంలో ఆదామును ఉంచాలని దేవుడు ఆశించాడు. ఆదాం పక్షముగా దేవుడు ఎన్నో కలలు కనుంటాడు. నా నిర్మాణంలో నా పోలికలో నా ఊపిరితో చేయబడినటువంటి మనుషుడు మంచి తోటలో మంచి ఆహారం తినాలి, మంచి వృక్షాలు ఇక్కడ కావాలి అని మరి అక్కడ మంచి వృక్షాలను మరి జీవ వృక్షములను ఆహారానికి మంచిది రుచికరమైనటువంటి మరి వృక్షాలను దేవుడు అక్కడ మొలిపించినట్టుగా మనం చూస్తున్నాం. మానవుడు జీవించటానికి అనువైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు ఆ తోటలో ఉంచినట్టుగా మనం గమనించాలి. బహుశా అది మెసపోతేమియాలోని ఏదేను అని పిలువబడెను. అది ఒక లోయ. ఆ లోయలో దేవుడు ఈ తోటను నాటాడు. ఏదేను అనేటువంటి హెబ్రీ పదం, దాని యొక్క అర్థం ఏంటంటే పల్లపు ప్రాంతం అని అర్థం, లేదా పచ్చిక బయళ్ళు అని అర్థం. ఆ తోటకు ఆ స్థలానికి ఉన్నటువంటి పేరు పచ్చిక బయళ్ళు కలిగినటువంటి మరి ప్రాంతాన్ని, పల్లపు ప్రాంతాన్ని దేవుడు ఆదాము కొరకు ప్రత్యేకపరిచి ఏర్పాటు చేశాడనమాట. సంతుష్టికరమైనటువంటి ఆహారము కొరకు, సమృద్ధి అయినటువంటి పోషణ కొరకు ఆదాము కంటే ముందుగానే ఆ తోటను ఆహారాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఇది మనుషులకి తెలియదు, మనం కూడా అంతే. మనము సృష్టించకబడక మునిపే మన కొరకు మనకు కావలసిన ఆహారపు వనరులన్నిటినీ, సమృద్ధి అయినటువంటి పోషణకు ఏది అవసరమో వాటన్నిటినీ కూడా దేవుడు ముందుగానే సృష్టించి ఉంచాడు. ఇది మనకు తెలియక ఈ సృష్టించబడిన వాటిని, ఇచ్చినటువంటి వాటిని ఎక్కడే ఉంచి మళ్ళీ ఏదో ఇవ్వు ఇవ్వు అని అడుగుతాం. ఇదొక అజ్ఞానపు ప్రార్థన అన్నమాట. కానీ ఆదాము కంటే ముందుగా ఈ ఆహారము, ఈ తోట, పచ్చిక బయళ్ళు ఆనందకరమైనటువంటిది, రుచికరమైనటువంటిది, సంతుష్టికరమైనటువంటిది, సమృద్ధి అయినటువంటి పోషణ ముందుగానే ఆదామునకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం గ్రహించాలి. తోట మధ్యలో ఉన్న రెండు చెట్లను గుర్చి మనం గమనించాలి. ఒకటేమో జీవ వృక్షం, ఒకటేమో మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం అన్నమాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే సాత్వికమైన నాలుక జీవ వృక్షం అని వ్రాయబడింది. నాలుకి చెట్టుకి పొందు పోలిక కనబడతా ఉంది ఇక్కడ. సాత్వికమైనటువంటి నాలుక ఉంటే అదే జీవ వృక్షము, జీవానికి నడిపించేటువంటి స్థితి అన్నమాట. ఈ జీవ వృక్షమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నాలుకను గురించి మనం ఆలోచన చేసినట్లయితే తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే
దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. దేనిలో? నాలుకలో కుటిలత ఉంటే, సాత్వికం ఉంటేనేమో జీవవృక్షంలాగా ఎదుగుతాం, మంచి జీవితాన్ని జీవాన్ని పొందుకుంటాం. ఒకవేళ నాలుకలోనే కుటిలత ఉన్నట్లయితే అది మన ఆత్మకు ఆత్మీయ స్థితికి భంగము కల్పించేది కలిగించేది అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆదాము అవలను దేవుడు మంచి చెడ్డల తెలివిని వృక్షముల నుండి తినవద్దు అన్న మాటలు వారికి మరి ఎలా అర్థమైనయో. అర్థం కానంత చిన్నపిల్లలు కాదు, వారు వృద్ధులు కాదు. మంచి బలముగా ఆరోగ్యవంతముగా ఉన్నటువంటి జంట భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి ఈ యొక్క మాట వారు అర్థం చేసుకునేటువంటి విషయంలో తినవద్దు అనేటువంటి మాట వారికి ఎలా అర్థమైందో, మరో ఆ మాటను వాళ్ళు వినే విషయంలో అర్థం చేసుకునే విషయంలో అవిధేయులుగా మార్పు చెందినట్టుగా వాక్యం మనకి కనబడుతుంది. మరో ప్రక్కన కూడా సర్పం వచ్చి అది కూడా మాట్లాడుతుంది. ఏమని? మీరు ఇది తింటే దేవదూతల వలె ఉంటారని చెప్తుంది. దేవుడైతే మీరు అది తినవద్దు, అది తిను తినాన మీరు నిశ్చయముగా చచ్చేదరు అనే మాట వీరికి మరి సరిగా అర్థమైందా? అర్థమైతే చావు కొప్పుకుంటారా? ఖచ్చితంగా చెప్పారు, మీరు ఇది తిను తినాన నిశ్చయముగా చచ్చేదరు అని. నిశ్చయమైనటువంటి హెచ్చరిక వాళ్ళకి ఎలా అర్థమైందో కానీ వారు అవిధేయతకు పూర్తిగా వారే బాధ్యులయ్యారు. ఎందుకంటే ముందు చెప్పబడిన మాట తినవద్దని, తర్వాత ఏమో తినమని చెప్తుంది. ఈ రెండు మాటల్లో ఏ మాటకు వారు ప్రాధాన్యత ఇచ్చారు అంటే వారి భక్తిని భంగపరుచుకునేటువంటి మాటకే వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది బాగా అర్థమైంది. మరి తినవద్దు అన్న మాట అర్థం కాలేదా? తినవద్దు అన్నా సరే, అర్థమైనా సరే, వారు కంటికి రమ్యంగా కనపడుతుంది, రుచికరంగా ఉంది కాబట్టి ఆ ఆహారము కొరకు వారు ఆశించి ఆహారము తిని ఇంకా ఏదో దేవుళ్ళ వలె అయిపోవాలనేటువంటి మరి గొప్ప దాన్ని ఏమంటారంటే గర్వముతో ఒక ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి అని దేవుని మాట కంటే అపవాది మాటే వారికి ఇంపుగా కనపడిందన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకీభవించారు. తిన్నారు కాబట్టి వారు చావుకు వారి యొక్క అవిధేయతకు వారే పూర్తిగా బాధ్యులయ్యారు. నిర్మాణం చేసిన దేవుడు, తినవద్దని ఆజ్ఞాపించిన దేవుడు ఆ మాటలోనే ఆ మాటకు విధేయత చూపినట్లయితే వీళ్ళకు మరణము వచ్చేది కాదు, అవిధేయులుగాను మారేటువంటి పరిస్థితి ఉండేది కాదన్నమాట. సాతాను మాట అయితే బాగా అర్థమైంది, చురుగ్గా అర్థం చేసుకున్నారు. వెంటనే అది ఏం చేయమంటే అది చేయటానికి నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆ సర్పము వాడేటువంటి నాలుక అది కుయుక్తి కలిగినటువంటిది, కుటిలతతో చాలా రమ్యంగా చాలా అందంగా చాలా ఆకట్టుకునే విధంగా ఆ సర్పము అవ్వమ్మతో మాట్లాడటం అనేది జరిగిందన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే ఆది కాండం 3:5 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియను. దేవునికి తెలిసే మీకు అబద్ధం చెప్పాడు అని సర్పము కుటిలతను బోధిస్తూ ఉంది. దాని యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే వీరి యొక్క భక్తిని వీరి యొక్క విధేయతను ఏదో ఒక రకంగా భంగపరచాలి అనేది దాని యొక్క ఉద్దేశం అన్నమాట. వీళ్ళేమో అందాన్ని చూస్తున్నారు, రుచిని చూస్తున్నారు, తాత్కాలికంగా తినేటువంటి కనపడేటువంటి చెట్టును కాయను తాత్కాలికంగా కనపడేటువంటి పరిస్థితుల్ని నమ్ముతున్నారు. కానీ దేవుని మాట నమ్మలేకపోయారు. నన్ను సృష్టించిన నా సృష్టికర్త, నాకంటే ముందుగా ఈ వనాన్ని ఈ పచ్చిక బయళ్లను ఎంతో మంచి ప్రదేశంలో నన్ను ఒక ఏలికగా బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను నిర్మించాడు, నేను ఒంటరిగా ఉండటం ఇష్టం లేక నాకు సాటి అయిన సహకారిని కూడా దేవుడిచ్చాడు, ఈయనతో నాకున్న అనుబంధం ఏంటి,
ఇప్పుడొచ్చి నాతో మాట్లాడే ఈ సర్పం యొక్క అనుబంధం ఏంటనేటువంటి విషయాన్ని మాత్రం ఏమాత్రం సరిగా అర్థం చేసుకోలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అర్థమైనా కూడా ఆనాడే కాదు నేటి పరిస్థితుల్లో కూడా కుటిలమైన మాటలు మోసకరమైన మాటలు చాలా రుచిగా కనబడతాయి. అబద్ధాలు ఎంతో అందంగా కనబడతాయి. ఆకర్షితులైపోతూ ఉంటారు. నేడు కూడా అదే పరిస్థితి ఉంది చాలా మంది జీవితాల్లో. దేవుడు ఒకసారి మాట్లాడాడు, మీరు ఫలానా తినండి ఫలానా తినవద్దు, తింటే మరి చస్తారు. ఇది ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు నమ్మారు అంటే చెట్టును నమ్మినంతగా దేవుని నమ్మలేకపోయారు. చెట్టు మీద ఉన్నటువంటి మనసు, చెట్టు మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద లేకుండా పోయింది ఈ భార్యాభర్తలిద్దరికి. మరి మీరు కుటుంబం ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎలా ఉంటుందండి, అవిధేయులుగా ఉన్న వారి కుటుంబంలో నుంచి అవిధేయులే లేస్తారు, అవిధేయులే పుట్టుకొస్తారు, అవిధేయులుగానే మార్పు చెందుతారు. అది దేవుని సంకల్పమా అంటే అది దేవుని యొక్క సంకల్పం కాదు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నా రూపంలో నా పోలికలో ఉన్నటువంటి మనుషులు నాలాగానే యథార్థవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నాతో సహవాసము కలిగి నా ఎదుట ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. దానిని కోల్పోయారు. ఆ చెట్టును ప్రేమించి సర్పాన్ని ప్రేమించి కంటికి రమ్యముగా కనపడేటువంటి ఆ యొక్క ఆహారాన్ని ప్రేమించి దేవునితో వారుకున్నటువంటి సహవాసాన్ని సంబంధాన్ని వారు కోల్పోయారు. అసలు మీరు చావనే చావరు, అది తింటే మీ కన్నులు తెరవబడతాయి అంటే ఇంకెలా తెరవబడతాయి అని ఊహించారో వాళ్ళకి ఏమర్థమైందో. మీరు మంచి చెడ్డలు ఎరుగుదురు అంటే ఏమేమి తెలుసుకోవాలనుకున్నారో, ఇప్పుడు తెలిసిన దానికన్నా, ఇప్పుడు జీవించే జీవితం కన్నా, సమృద్ధి కన్నా, సమృద్ధి అయిన ఆహారం కన్నా, పోషణకరమైనటువంటి ఆహారం కన్నా మరి ఇంకేమి తినాలి జీవించాలని వారు అర్థం చేసుకున్నారో కానీ మొత్తానికి ఆ సర్పము తన నాలుకతో చెప్పిన మాటలను వారు బాగా నమ్మేశారు, విశ్వసించేశారు. మీరు దేవతల వల్ల అయిపోతారని దేవునికి తెలిసి మీకు ఈ విషయం చెప్పలా, తినొద్దని చెప్పాడు. దేవుడు స్వార్థపరుడా అబద్ధికుడా అని మనం ఆలోచిస్తే ఇది ఈ జ్ఞానం కూడా వెళ్ళకలేదు. దేవుడు అబద్ధం ఆడతాడా? నన్ను సృష్టించిన నా కర్త నాతో ఎందుకు స్వార్థంగా ఉంటాడు? నా కొరకు ఇన్ని చేసిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడని ఆయన ప్రేమను ఆయన యొక్క బంధాన్ని అర్థం చేసుకునే విషయంలో చాలా వెనకబడినట్టుగా కనపడుతుందన్నమాట. దేవుని మీద పితృలు చెప్తుంటే ప్రేమిస్తున్నారు. దేవుడికి తెలుసు మీరు దేవతలు అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి. అందుకే చెప్పలేదు మీకు దేవుడు తినమని, వద్దని చెప్పాడు. అందుకే ఆయన స్వార్థపరుడని చిత్రీకరించిందన్నమాట ఈ యొక్క సర్పం. అబద్ధాల వలన ఆహారానికి మరి వాళ్ళు లొంగిపోయారు. కంటికి అందమైంది కనపడింది, రమ్యమైంది కనపడింది. దేవుని కంటే ఇవే ప్రాముఖ్యంగా వారు అబద్ధాలని నమ్ముకోవటానికి నిర్ణయం తీసుకున్నారు. దేవుని మాట ధిక్కరించారు, అబద్ధాన్ని నమ్మి దేవుని కంటే అబద్ధాన్నే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. దేవునికి ఎదురు తిరిగేటువంటి సులువైన మార్గం సర్పానికి తెలుసు. అందుకే ఈ మార్గాన్ని వారు ముందుకు తీసుకొని వచ్చింది. మీరు దేవతలు అయిపోతారు, మీరు కన్నులు తెరవబడతాయి, మీరు అసలు చాలా మరి మంచి చెడుల యొక్క జ్ఞానం మీకు వచ్చేస్తుందని చెప్పేసి అబద్ధాలు ఎప్పుడైతే చెప్పటం మొదలుపెట్టిందో ఆ కుటుంబం దేవునికి ఎదురు తిరిగేటువంటి మార్గం ఇదేనని అపవాదికి తెలుసు. ఆ మార్గాన్ని అక్కడ ప్రవేశపెట్టిందన్నమాట. సులువుగా ఎందుకు అవ్వమ్మ తిందంటే నాకు అనిపిస్తుంది, ఆహారాన్ని గురించి ఎక్కువగా భర్తకు పెట్టాలన్నా పిల్లలకు పెట్టాలన్నా స్త్రీలే బాధ్యత తీసుకుంటారు ఏ మంచి మంచి ఆహారాలు పెట్టాలా అని. అంటే ఎవరు ఆహారం గురించి బాధ్యత తీసుకుంటారో సర్పానికి తెలుసు. అవమ్మ దగ్గరికి వెళ్తే ఇది మంచిది అని చెప్తే మంచి ఆహారం నా భర్తకు పెట్టాలి, నా బిడ్డలకు పెట్టాలి, నా కుటుంబానికి పెట్టాలని అవమ్మ సులువుగా మరి లోబడద్దు కాబట్టి అవమ్మ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇద్దామని చెప్పేసి వచ్చేసిందనమాట. ఆ యొక్క హెచ్చరికలన్నిటినీ కూడా అవ్వమ్మ వింది. అందుకే స్త్రీలలో ఎక్కువ మంది ఆహారం విషయంలో శ్రద్ధ చూపించి ఒకవేళ అది పాడైపోయినా ఏదో రకంగా పనికొచ్చేలాగా చూస్తారు. ఒకవేళ ఏదైనా ఎక్కువైతే పడేసేదానికంటే ఆ వేస్ట్ డబ్బాలో వేసేదానికంటే మన వేస్ట్ డబ్బాలో వేస్తే బాగుంటుందని చెప్పి తినేయి తినకూడనే కూడా మన వేస్ట్ డబ్బాల్లో పడేసుకునే అనేక రోగాలకు
ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం అన్నమాట. ఇది పనికొచ్చేదా కాదా అనేది తినే విషయంలో కూడా స్త్రీలు చాలామంది ఆలోచించేటువంటి జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇదే స్థితి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ అవ్వ దగ్గర కూడా కనపడింది సర్పానికి. ఇక్కడైతే నాకు సులువుగా లొంగిపోద్దని చెప్పి ఆహారం దగ్గర స్టార్ట్ చేసింది తన యొక్క సంభాషణ. సరే ఆ మొక్కతే తినదు కదా, కుటుంబంలో అందరికీ పెట్టాలి కదా, మంచి అయినా చెడైనా అనే దృక్పథంతో ఆదాముకు కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ విషయంలో మరి దేవునికి వేరైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడే కాకుండా వారి యొక్క జీవితంలో అవ్వాదాములకి ఇద్దరు పిల్లలు పుట్టినట్టుగా కూడా మనకు కనపడుతుంది. ఒకటి పేరు కయ్యూను, ఒకరి పేరు హేబేలు. మరి వీరే దేవునికి తిరుగుబాటు చేశారంటే తిరుగుబాటు తనము కూడా ఆ గృహంలో ప్రవేశపెట్టబడింది. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో అర్పణ అర్పించడానికి వెళ్ళాడు. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. 4:8 వీళ్ళిద్దరూ కూడా పొలంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. పొలం వెళ్ళి అక్కడ ఈ యొక్క కయ్యూను హృదయంలో గొప్ప క్రోధము, గొప్ప ద్వేషము, బలమైనటువంటి తిరస్కారం అతని హృదయంలో నిండి ఉంది. ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు, నా సహోదరు అర్పణ అంగీకరించబడిందని ద్వేషంతో తన తమ్ముని మీద పడి అతన్ని చంపాను అని అక్కడ వ్రాయబడింది. 23 కూడా మనం చదివినట్లయితే 24 కూడా మనకు చక్కని మాటలు కనబడతాయి అన్నమాట. అలాగే 6:4-5 11:13 కూడా చక్కని మాటలు కనబడతా ఉంటాయి అన్నమాట. అయితే దేవుని కన్నా నిషేధించబడినటువంటి ఆ చెట్టు యొక్క అనుబంధం ఎక్కువగా వారు ప్రేమించారు. మానవుడు దేవుని నమ్మగలడా లేదా సర్పం చెప్పినట్లుగానే స్వార్థమని స్వార్థపరుడని చెప్తే ఆ మాట నమ్మేరా అనేది మనం ఆలోచన చేస్తే వీళ్ళిద్దరూ కూడా సర్పాన్నే ఎక్కువగా నమ్మారు. ఒక మాట మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమిని గతించినను కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. 39 కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే జలప్రళయమును గురించి వ్రాయబడింది. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి, దేవుని మాటలు ఎరగలేదు. నోవహు 120 దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఆ పట్టణ ప్రాంత వాసులు ఎవరూ కూడా ఆయన మాటను నమ్మలేదు. కానీ నోవహు మాత్రం దేవుడు జలప్రళయం వస్తుందంటే ఖచ్చితంగా నమ్మాడు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా వ్రాయబడింది అలాగనే మనుషు కుమారుని రాక కూడా ఉంటుంది. వీళ్ళు అనుకుంటున్నారు అక్కడున్న ప్రజలు ఎప్పుడు రాకడా రాకడా అంటారే కానీ ఏమి రాకడా రాకడా లేదు ఏమీ లేదు అని ఆలోచన చేస్తూ మరి నోవహు ఎప్పటి నుంచో బోధిస్తున్నాడు. నోవహు రాకడ వస్తుంది అంటున్నాడు, జలప్రళయం వస్తుంది అంటున్నాడు, కానీ ఏమీ కనపట్లేదని ప్రజలు మరి చాలా లెక్కలేని స్థితిలో ఉన్నారు. హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసెను. ఇదొక కుటుంబం, ఇది రెండవ కుటుంబం. ఆదాము కుటుంబం మొదటి కుటుంబం, నోవహు కుటుంబం రెండవ కుటుంబం అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. దేవుడు చెప్పాడు, ఆ మాటను నమ్మాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. చాలామంది కూడా ఎక్కడున్నాయి అంత్య దినాలు, ఎప్పుడో శుద్ధ రాకడా, ఎప్పుడో శుద్ధ జలప్రళయం అని ఆ దినాల్లో అలాగే ఎదురు చూశారు. వచ్చే వరకు ముంచి వేసే వరకు కూడా 2 పేతురు పత్రిక 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చారంట. ఇలాగే ఏది రాకడా ఏది జలప్రళయం అని. కానీ అక్కడ మరి ఆ యొక్క స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయేను. అయితే సృష్టి ప్రారంభము నుండి ఇలాగే ఉంది కదా అని చెప్పి ఆలన చేస్తూ ఉన్నటువంటి ప్రజలు అక్కడ కనపడుతున్నారు. 7 దేవుడు సిద్ధం చేసి ఉంచాడు.
ఆకాశమును భూమిని ఈ యొక్క భక్తిహీనుల కొరకు హేళన చేసేటువంటి వారి కొరకు అగ్ని నిలువ చేయబడింది అని చెప్పి ఏడో వచనంలో తేటగా మనకు కనపడుతుంది. అదే వాక్యము వలన ఆ యొక్క ఆ అగ్నిని భక్తిహీనుల మీదకు రాబోయేటువంటి ఆ యొక్క ప్రళయాన్ని అగ్నిగంధకాలను దేవుడు దాచి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరగా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 24:15 అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవాను సేవించుటకు మీరు సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అవత నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు? అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను మీరు సేవించెదరు? నేడు మీకు మీరే కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఎంత గొప్ప నిర్ణయం అండి ఇది, ఎంత గొప్ప తీర్మానం. హబక్కు కూడా అంటాడు, నా శాలలో పశువులు లేకపోయినను, నా చేలో పంట లేకపోయినను, నేను యెహోవా యందే ఆనందిస్తాను. ఈయనంటున్నాడు, మీరు ఏ దేవతలను ఆరాధించినా సరే, ఎవరి దేవతలను మీరు పూజించినా సరే, నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము. జీవమును మరణమును కోరుకుంట అనేది మన యొక్క వశములోనే మన ముందే ఉంది. కాబట్టి ఏ కుటుంబమైతే దేవుని సంకల్పములో దేవుని ప్రణాళికలో ఉండాలి అనుకుంటారో వారు యెహోవాను సేవించేవారిగా దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఆయన ఏదైతే కాదంటాడో దానిని విడిచిపెట్టేవారుగా దేవునికి విధేయులయ్యేటువంటి కుటుంబముగా ఉండాలి. ఆదాము కుటుంబంలో హత్య ప్రారంభమైంది. నేనే దేవుణ్ణి, దేవుళ్లాగా నేనే ఉండాలి అనుకుంటే అదొక పెద్ద దయ్యంగా మారిపోతారు ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. హేబేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కయ్యేను ఒక దయ్యంగా మారాడు. ఎందుకంటే మొట్టమొదట వీళ్ళు కూడా మేము దేవతల్లాగా ఉండాలనుకున్నారు కదా, అందుకే ఒక దయ్యాన్ని కన్నారు. తల్లిదండ్రులుగా వారు ఒక బిడ్డను సంపాదించుకున్నారు అనే తృప్తి కంటే ఒక బిడ్డను పోగొట్టుకున్నారు అనేటువంటి దుఃఖము చాలా ప్రాముఖ్యమైంది అన్నమాట. దేవుడు మరలా ఒక బిడ్డను ఇచ్చాడు అనుకోండి, కానీ వీరి అన్నదమ్ముల యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు దూషించుకొని మరి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వచ్చిందంటే వారి హృదయాల్లో ఎలాంటి కీడు ఉందో, వారి యొక్క హృదయాల్లో ఎలాంటి మరి యొక్క కుటిలత ఉందో ఒకసారి ఆలోచించాలి. నోటి మాటలు, కంటి చూపు, నాలుక, జీవంతో కూడినటువంటి నాలుక లేదు వారి యొక్క గృహంలో. సర్పము బాధ ఎప్పుడైతే నమ్మారో వారి బిడ్డల్లో కూడా ఇది వ్యాపించిందన్నమాట. దేవుని యొక్క సంకల్పం ప్రకారం జీవించటానికి ఈ కుటుంబం ఎన్నడూ కూడా ముందుకు రాలా. ఒక దయ్యం పుట్టింది ఆ కుటుంబంలో, హత్య చేసే దయ్యం అన్నమాట, తృణీకరించే దయ్యం. నేటి మన కుటుంబాల్లో కూడా ఈ దయ్యాలు ఉంటాయండి, కానీ దేవుని యొక్క సంకల్పంలో తల్లిదండ్రులుంటే కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, బహుమానాలు ఇచ్చేటువంటి దేవుడు దయ్యాన్ని మనకు బహుమానంగా ఇవ్వడం. మొట్టమొదట మనము దయ్యాన్ని నమ్మేము, దయ్యాన్ని గణపరిచేము, సర్పం యొక్క కుటిలతలో మనం పడిపోయి అబద్ధాల వలయంలో చిక్కుకున్నాం కనుక ఆ అబద్ధాలకు సంబంధించినటువంటి పిల్లలు, అక్రమానికి సంబంధించినటువంటి పిల్లలుగానే ఆ యొక్క కుటుంబంలో కయ్యను తయారయ్యాడు, ఒక పెద్ద దయ్యంగా మారిపోయాడు అన్నమాట. మరి తమ్ముణ్ణి ద్వేషించేటువంటి ఒక గొప్ప తిరస్కార స్వభావం, హత్యా బుద్ధి అన్నమాట. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దయ్యం యొక్క సంభాషణ, దయ్యం యొక్క నడిపింపు, దయ్యం యొక్క కుటిలత. ఇది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కుటుంబాల్లో ఎవరున్నారు, దయ్యాలు ఉన్నాయా? దేవుని నమ్మి, దేవునికి విధేయులయ్యి, దేవుని సంకల్పంలో పెరగాలి, దేవుని సంకల్పంలో నడిపించబడాలి అనేటువంటి మరి కుటుంబంగా ఉందా అని మనం మనల్ని మనమే హెచ్చరిక చేసుకోవాలి. మనల్ని మనమే పరిశీలన చేసుకుని దేవునికి విధేయులయ్యే కుటుంబముగా, దేవుని చేత పొందేటువంటి సమాధానకరమైనటువంటి కుటుంబముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.